वेलकम टू माय चैनल सो ई रोज वच्चेसर की नेनु व्लॉग अयिते ऊटी वेल्लिन व्लॉग अयिते मीतो शेर चेसुकुंटुन्नानु सो मेमैते चूसर कदा ऊटी लोकी अयिते एंटर अयिपोयामु सो मेमु वेल्लिंदि बाय कार अन्नमाट सो फस्ट ट्रैन लो मेट्टपाळ्यम कदा इंकोंचें मुंदु स्टेशन लो दिगिपोयि मेमु मेट्टपाळ्यम नुंचि अक्कड नुंचि बाय कार अयिते बुक चेसुकुन्नाम अन्नमाट ट्रावेल्स दि सो इदेसर की मेमुंडे हो रिजॉर्ट अन्नमाट इदी सो नेनु इंस्टाग्राम लो पिक्स अवी कूडा पोस्ट चेशानु सो ना पेरु सर्च चेसी इंस्टाग्राम लो मीरु चूडगलिगिते चूडंडि सो नेक्स्ट वच्चेसर की रिफ्रेश अयिपोयि इंका रोज गार्डन की अयिते वेल्लाम अन्नमाट सो अक्कड वेदर अयिते निजंगा सूपर उंदि अन्नमाट क्लैमेट अयिते अटु एंड उंदि इटु चली विपरीतमैन चली कूडा सो गार्डन निजंगा सूपर उंदंडि रोज गार्डन व्यू अयिते सो नेनु ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఉండే ఎక్సైట్మెంట్ అన్నమాట ఇదంతా కూడాను సో ఇది వచ్చేసరికి మొత్తం గార్డెన్ వ్యూ అన్నమాట సో నేను ఉన్నది ఎంత ఎత్తులోనో చూసారా సో ఇంకా మేము ఇంకా 3-4 గ్రౌండ్స్కి వెళ్ళిపోవాలన్నమాట సో అంత ఉందన్నమాట ఈ రోజ్ గార్డెన్ అయితేను ఇంకా స్మెల్ అయితే చాలా వరస్ట్గా ఉంది బట్ గార్డెన్ అయితే నిజంగా గ్రీనరీనే లవ్ చేసే వాళ్ళకి నిజంగా సూపర్ ఉంటుందన్నమాట ఊటీ ఈ ఊటీ ఏంటంటే మనం ఈ క్లైమేట్లో వెళ్తే చాలా బాగుంటుంది అన్నమాట మనకి ఇక్కడ ఎండాకాలం అప్పుడు సో అక్కడ చలికాలంలో మనం అయితే ఖచ్చితంగా ఉండలేము సో నేను ఈ వ్లాగ్లో కొన్ని షేర్ చేసుకుంటున్నాను సో నెక్స్ట్ వ్లాగ్లో కూడా కొన్ని షేర్ చేసుకుంటాను సో అట్లనే ఏంటంటే నేను అసలు ఎలా ప్లాన్ చేసుకోవాలి మినిమం అమౌంట్లో ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇదంతా కూడా నేను ఒక వీడియో అయితే చేద్దాం అని అనుకుంటున్నాను సో ఇది వచ్చేసరికి మొత్తం ఒక 10,000 రోజెస్ ఉంటాయన్నమాట అక్కడ ప్లాంట్స్ అనేవి రోజెస్ సో కంపల్సరీగా ఇట్లా షూ అలాంటిది అయితే మనం తిరగడానికి అది బాగుంటుంది అన్నమాట సో అందుకే నేను మా బాబుకి కూడా షూ వేసాను నేను షూ వేసుకున్నాను అన్నమాట ఎందుకంటే మనం నడవడానికి అది చాలా బాగుంటుంది లెగ్ పెయిన్స్ అవి రావు సో ఊటీ వెళ్ళాలంటే కంపల్సరీగా ఎక్కువ నడక బలం ఉండాలన్నమాట మనకి సో ఇది వచ్చేసరికి మొత్తం ఇంకా ఆ పైన ఇందాక చూపించాను కదా నేను కింద గ్రౌండ్ వరకు వచ్చేసామన్నమాట సో ఇక్కడ ఒక ఫౌంటైన్ ఉంటుంది అనుకుంటా అది ఈవినింగ్ టైంలో ఆన్ చేస్తారు మేబీ సో ఇది వచ్చేసరికి ఆ గార్డెన్ నుంచి ఇంకా కిందకి వెళ్ళాలన్నమాట సో మేము అంత కిందకైతే వెళ్ళలేకపోయాము ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా సో ఎత్తుకోవాలి వెళ్ళాలి అలా అన్నమాట సో మొత్తం ఈ ఇక్కడి నుంచి ఆ ఎండ్ వరకు అన్ని కంప్లీట్ రోజెస్ అన్నమాట ఎవ్రీథింగ్ వాళ్ళ నేమ్ కూడా మెన్షన్ చేశారు సో ఫ్లవర్స్ అవి కూడా ప్రతిది చిన్న ఫ్లవర్ నుంచి బిగ్ ఫ్లవర్ వరకు చాలా వెరైటీస్ రోజెస్ ఉన్నాయన్నమాట సో నిజంగా అది చూసారు కదా అది ఎండ్ అన్నమాట సో దాని నుంచి కిందకి వెళ్ళి చూసి మళ్ళీ రిటర్న్ లో కూడా ఇలానే సో మన రీజనబుల్ ప్రైసెస్ లో కూడా మనం ట్రిప్ అనేది ఎందుకంటే ఎక్కువ సైట్ సీయింగ్ అది కూడా ఈ సీజన్ లో అయితే చాలా బాగుంటుంది అక్కడ క్లైమేట్ కి క్లైమేట్ వేరేగా ఉంటుంది కాబట్టి మనం ఈ ఎండాకాలంలో ఈ సీజన్ లో వెళ్తే కూడా మనకి కిడ్స్ తో కూడా చాలా బాగుంటుంది అన్నమాట సో ఇది ఇవన్నీ ఇంకా గార్డెన్ టూరే అన్నమాట ఈ వీడియోలో అయితే నేను ఓన్లీ గార్డెన్ టూరే కాదు సో నెక్స్ట్ అప్కమింగ్లో నేను ఏం చూపించబోతున్నానో కూడా ఈ వీడియో అయితే చూపిస్తున్నాను కంటిన్యూగా చూడండి సో ఎవ్రీథింగ్ మనకి ఏంటంటే ప్లాన్డ్ అన్నమాట ప్రతిదీ ప్రీ ప్లాన్డ్గా మనం చేసుకోవచ్చు సో అందుకని సో ఇది వచ్చేసరికి వైట్ రోజ్ అన్నమాట సో అక్కడ ఇక్కడ బ్లాక్ రోజ్ కూడా ఉందండి సో బ్లాక్ రోజ్ బహుశా మేబీ ఎవరు చూడండి సో ఇవన్నీ వచ్చేసరికి వైట్ రోజెస్ అన్నమాట క్రీమ్ కలర్ రోజ్ అలాగే పింక్ కలర్ ఆరెంజ్ కలర్ ఎవ్రీథింగ్ ఎవ్రీ రోజ్ నిజంగా వాళ్ళు అంతలా మెయింటైన్ చేయడానికే కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళకి నిజంగా సూపర్ హ్యాండ్స్ అప్ అన్నమాట సారీ కర్ణాటక గవర్నమెంట్ కాదు మేమున్న హోటల్ వాళ్ళు కర్ణాటక అన్నమాట సో వాళ్ళు ఎదుర్కొంటే గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారు సో దాని బ్లాగ్ వచ్చేసరికి నేను నెక్స్ట్ బ్లాగ్ లో షేర్ చేసుకుంటాను అది కూడా నిజంగా సూపర్ అంటే సూపర్ ఉందండి వాళ్ళ గార్డెన్ మెయింటెనెన్స్ ఎలా చేస్తున్నారో కానీ నిజంగా సూపర్ అన్నమాట సో మనం ఒక మొక్క తెచ్చుకుంటే మనం అసలు దానితోనే టైం స్పెండ్ చేయం మనం తెచ్చుకుంటాం కానీ దానికి ఏమీ వాటర్ కానీ దానికి కావలసిన ఆహార
రాక్ అని ఏమి అనమాట. సో వాళ్ళు ఇంత గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారంటే నిజంగా సూపర్ కదా. సో అది అది ఒక్క నిమిషం ఉండి ఇదంతా ఒక చాలా ఇయర్స్ నుంచి వస్తున్నదే కదా. ఇలాగా ఊటీలో రోజ్ గార్డెన్ అంటే కంపల్సరీగా అందరికీ తెలుస్తూ ఉంటుంది. సో మనం కూడా మొక్కల్ని పెంచుతాం. సో గ్రీనరీని పెంచుకుందాం, మనకు కూడా సూపర్ ఉంటుంది గ్రీనరీ పెంచుకుంటే. హలో అండి, సో ఇక్కడ మేము రోజ్ గార్డెన్కి అయితే వచ్చాము. సో ఇది చాలా రోజెస్ కలెక్షన్ అన్నమాట. ఇక్కడ మొత్తం ఇంకా అన్ని రోజెస్ సైజెస్ నుంచి అన్నీ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ ఇక్కడ నేమ్స్ కూడా మెన్షన్ చేశారు. సో ఇదైతే చాలా ఉందన్నమాట, ఎడ్జ్ వరకు ఉంది. సో చాలా ఎండగా ఉందని చెప్పేసి ఇంకా రిటర్న్ అవుతున్నాము. ఇప్పటికే ఒక హాఫ్ అన్ అవర్ చూసాము. సో ఇది వచ్చేసరికి ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అన్నమాట. సో 1 అవర్ పట్టినట్టుంది మాకైతే చూడడానికి. సో ఇంకా రిటర్న్ అయిపోయి రిటర్న్ నుంచి నేను పైనుంచి వ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇంత గ్రీనరీ మెయింటైన్ చేయాలంటే అసలు మన వైపు అయితే అసలు గ్రీనరీయే ఉండదు. సో మనకి దానివల్ల పొల్యూషన్ ఎక్కువైపోయి రకరకాల ప్రాబ్లమ్స్ ఇవన్నీ కన్నా మనం కూడా ఇలా గ్రీనరీ మెయింటైన్ చేస్తే నిజంగా సూపర్ ఉంటుంది. సో మనం ఇంత చేయలేము, బట్ ఒక మొక్క అయితే నాటకలం కదండి. సో ఇది నా తరపు నుంచి. సో మనం కూడా ఒక మొక్క నాటుదాం, సో గ్రీనరీని పెంచుకుందాం. సో పైనుంచి వ్యూ చూసారా ఎలా ఉందో. అసలు ఇది పైనుంచి వ్యూ అనమాట. సో ఇంకా రిటర్న్ అయిపోతున్నాం కదా. రిటర్న్లో ఏంటంటే ఇక్కడ ఏదో చాక్లెట్ ఫ్యాక్టరీ అని ఉంటుందంట. సో అక్కడికి వెళ్ళి మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్. సో ఎవ్రీథింగ్ మనమే తెలుసుకుని వెళ్తే బెటర్ అనమాట ఊటీలో. సో ఇది వచ్చేసరికి చాక్లెట్ ఫ్యాక్టరీ అనమాట. సో ఇక్కడ వీళ్ళు చాక్లెట్స్ అవి వాళ్ళే ఓన్గా రెడీ చేసి అట్లాగే వేరే చోట కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఓకే, బాగున్నాయి, నైస్, మరీ అంత ఓకే సూపర్ అని చెప్పలేం కానీ బాగున్నాయి చాక్లెట్స్ అనేవి. సో వాళ్ళు నట్స్ అండ్ వితౌట్ నట్స్ చాలా విపరీతమైన చాక్లెట్స్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. సో ఒకటైతే టేస్ట్ చూడమని ఇచ్చాడు అతను. జస్ట్ మనం ఏంటి అని అడిగితేనే చాలు, టేస్ట్ చూడండి అని చెప్పేసి ఇచ్చేసాడు. సో పిల్లలకి ఇచ్చానమాట. నేను చిన్న ముక్క టేస్ట్ చేశాను, ఓకే నైస్ నచ్చింది. ఇవన్నీ కూడా ఒరిజినల్ ఆయిల్స్ అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారంట. నేను అక్కడ చాక్లెట్ వాళ్ళు తయారు చేస్తుంటే కూడా వీడియో తీశాను, చాలా బాగా అనిపించింది. ఎప్పుడు చూడలేదు కదా, సో మళ్ళీ ఎక్సైటింగ్గా అనిపించింది నాకు. ఇంకా ఈ టాయ్స్ అన్నీ కూడా చాలా కాస్ట్లీ అండి, మనం దాన్ని అయితే తీసుకోలేమన్నమాట. సో మా వాడికి ఇచ్చాను టేస్ట్ చేయమని. సో వాడికి ఏముంది, జనరల్గా పిల్లలకంటే చాక్లెట్స్ పిచ్చి, బట్ ఏంటంటే ఆ ఫ్యాక్టరీ ఏంటో ఒకసారి చూద్దామని చెప్పేసి అయితే వెళ్ళాము. సో అక్కడ తెలియదు కదా వాడు చాక్లెట్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ అంటే ఏదో షాపింగ్ మాల్లో చెప్పాడు అనమాట. సో అందుకని చెప్పేసి వెళ్ళాము. సో ఇది అయితే అనమాట. సో అది వచ్చేసి చాక్లెట్ ఫ్లేవర్, ఇది వచ్చేసరికి మిల్క్ ఫ్లేవర్ అనమాట. సో ఈ 2 టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ వాళ్ళు ఇక్కడ తయారు చేసి చాలా చాలా వేరే స్టేట్స్లో కూడా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. సో అక్కడ అతను చాక్లెట్స్ చూసారు ఎంత ఈజీగా కట్ చేస్తున్నాడంటే, మన డైరీ మిల్క్ టేస్ట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట చాక్లెట్ టేస్ట్ అనేది. సో కంపల్సరీగా ఎవరైనా ఊటీ వెళ్తే ఇది కూడా చూడడానికి ట్రై చేయండి, బాగుంది. బట్ చాలా కాస్ట్లీ అనిపించింది నాకు, అంత రీజనబుల్గా అనిపించలేదు. మనం వేరే చోటుకి వెళ్తే ఎవరికైనా అయినా ఇవ్వాలి అనుకుంటే బాగుంటుంది అన్నమాట. సో ఇట్లా ఏదైనా కొని ఇస్తే బాగుంటుంది అనే ఏదైనా ఆలోచన ఉన్న వాళ్ళకి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా అక్కడి నుంచి అయితే రిటర్న్ అయిపోతున్నాము. రిటర్న్ అయిపోయి ఇక్కడైతే బోట్ రైడ్కి వెళ్దామని చెప్పేసి అయితే మేము వెళ్తున్నాం అన్నమాట. సో నేను ఇవన్నీ నెక్స్ట్ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను, బోట్ రైడ్ అది ఎలా జరిగిందో. సో నెక్స్ట్ డే ఏమేమి చూసాము. మేము ఉన్నది ఓన్లీ 2 డేస్ 1 నైట్ అన్నమాట. సో నేను ట్రావెల్ ప్యాకింగ్స్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట, మేమైతే అవి తీసుకోలేదు. సో పిల్లలతో ఏ టైమింగ్స్లో ఎట్లా ఉంటుందో ఏంటో తెలియదు కదా మనకి, అందుకని చెప్పేసి. సో వాళ్ళు ట్రావెల్లో అయితే 12 ప్లేసెస్ మేబీ చూపిస్తారు అనుకుంటా. సో ఇక్కడైతే షాపింగ్ కూడా ఉంది, ఆడవాళ్ళకి కలల ప్రపంచం అన్నమాట. సో ఇది వచ్చేసరికి షాపింగ్, ఇది
అది వ్యూ బోట్ రైడ్ వ్యూ అన్నమాట. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. కొంచెం ఇన్ఫర్మేటివ్గా కూడా ఉందనే అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో నేను ఏం చూసామో ఏమి చేశానో చూపిస్తానమాట. సో ఇది వచ్చేసరికి బోట్ కోసం మేము అక్కడ వెయిటింగ్ చేస్తున్నాము బోట్ రైడ్ చేయడానికి. సో మధ్యలో ఫౌంటైన్లా ఉంది కదా, సో అది కూడా నాకు చాలా బాగా నచ్చింది వ్యూ అయితే. సో ఇక్కడ ఏంటంటే కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ ఉంటాయన్నమాట. సో దాన్ని బట్టి మనం టికెట్ కూడా తీసుకోవచ్చు. సో అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో మా బోట్ రైడింగ్ అది ఎలా జరిగింది అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను. సో ఇది బోట్ రైడ్ అయిపోయి బయటకైతే వచ్చేసామన్నమాట. వచ్చేసి ఇంకా మళ్ళీ రిజార్ట్కి వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. సో లాస్ట్లో ఫొటోస్ అయితే అటాచ్ చేశాను, మీకు కావాలనుకుంటే చూడండి, నచ్చితే లైక్ చేయండి.